సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను ఏప్రిల్ 20న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో కూడా వేసి పాజిటివ్ టాక్ను కూడా సంపాదించుకుంది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబుకు తగ్గ సినిమా చేశాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా గురించి సినీ ప్రముఖులు అందరూ పాజిటివ్ గా మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఒక విధంగా ఉంటే సెకండ్ హాఫ్ అనుకోని మలుపులతో ఊహించిన స్థాయికి చేరుకుంటుంది. అయితే కొన్ని ఎమోషన్ సీన్లతో కొంత డల్ గా అనిపించినా అది ఏమాత్రం సినిమాపై ప్రభావం చూపించదు. అయితే ఈ సినిమాపై మహేష్ బాబు తల్లి గారు స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని, సినిమా గురించి చెప్పాలి అంటే మహేష్ ఈ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం భయంగా ఉండేదని చెప్పింది. ఎందుకంటే చేసేది పొలిటికల్ సినిమా, ఏమాత్రం మాటలు వంకరగా ఉన్నా సరే అవి వివాదాలకు దారితీస్తుంది. అంతేకాకుండా సినిమా ఒకవేళ అనుకున్న రేంజ్ లో ఆడకపోయినా చాలా విమర్శలు వస్తాయని చెప్పింది. అయితే ఎటువంటి ఆటంకం లేకుండా ఈ సినిమా విడుదలవ్వడం, పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలో ఏ పార్టీని కించపరచకుండా ఉండేటట్లు మాటలు రాశారని, అంతేకాకుండా బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి ఫ్లాప్ సినిమాల తరువాత ఇంత గొప్ప సినిమా తీయడం, అందరి దగ్గర నుండి ప్రశంసలు పొందడంతో తనకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు.